Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామపై ఉన్న కేసులు ఇవే. హైకోర్టు జోక్యంతో వివరాలు బయటకు. ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ పార్టీతోనే విభేదిస్తూ విమర్శలకు దిగుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై జగన్ సర్కార్ ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసినవి కొన్నైతే, అధికారులు ఇతరులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైనవి కొన్ని ఉన్నాయి. అయితే వీటి వివరాలు మాత్రం అందుబాటులో లేవు. దీంతో వీటిలో ఏదో ఒక కేసును సాకుగా చూపి ఆయన్ను అరెస్టు చేస్తారనే భయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సొంత పార్టీతో విభేదించడం మొదలుపెట్టాక రాష్ట్రంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇందులో తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆయన రాష్ట్రం వెలుపల ఉంటున్నారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీలో ఉంటూనే వైసీపీ సర్కార్పై పోరాటం చేస్తున్నారు. అయితే ఎన్నికల దగ్గర పడుతుండడం, ఈ కేసుల వ్యవహారంలో తాడోపేడో తేల్చుకోవాలని భావించడంతో వీటి వివరాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రఘురామపై దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హోంశాఖ తాజాగా హైకోర్టుకు వివరాలు ఇచ్చింది. రెబల్ ఎంపీ రఘురామపై ఏపీలో మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు హోంశాఖ హైకోర్టుకు తాజాగా వెల్లడించింది. గతంలో రఘురామ చేసిన విజ్ఞప్తి మేరకు వివరాలు అందించాలని ఆదేశించిన హైకోర్టు తాజాగా మరోసారి ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేసుల సంఖ్యను మాత్రమే వెల్లడించింది. వివరాలు అందించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో ఈ కేసుల పూర్తి వివరాలను అందించేందుకు ప్రభుత్వానికి మరింత గడువు ఇచ్చింది. అలాగే తనపై వివిధ పోలీస్ స్టేషన్లపై దాఖలైన ఫిర్యాదుల వివరాలు కూడా కావాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గతంలోనే కోరారు. ఈ విషయంలో ఆయనకు హైకోర్టు కీలక సూచన చేసింది. ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ఇప్పుడు సమాచార హక్కు చట్టం క్రింద ప్రభుత్వానికి దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీటిని ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది ఇక్కడ తేలాల్సి ఉంది. అయితే రఘురామరాజుపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల వివరాలను పొందేందుకు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన హైకోర్టు వాటిని ఇమ్మని మాత్రం ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో వాటిని ఇవ్వాలో వద్దో తాము తేలుస్తామని రఘురామరాజు తరఫు న్యాయవాదికి తెలిపింది. ఫిర్యాదులో నమోదై ఎఫ్ఐఆర్ కట్టని వాటి విషయంలో హైకోర్టు మరోసారి విచారణ నిర్వహించి తేల్చబోతోంది. ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పటికే పిఎస్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా భవిష్యత్తులో తనపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రఘురామ భయపడుతున్నట్లు తెలుస్తోంది.